कोडेक्कल बसवण्ण कालदे कोडेक्कल बसवण्ण कालदम अभी आयन 15th century रासिंडि कोडेक्कल बसवण्णवरु वाळ्ळु चेप्पिनदेमंटे मने मने बागल मुच्चियातो एल्ल देवर पूजे निलुत्ता बरुत्ते अल्लाह प्रभु बरुव वेळेगे बीदी बीदिगे हण बिद्दातो कादु कागे तिन्नातो अनि रासिनारु अंटे अंदरू वाकंडलु वेसुकुंटारु प्रति प्रपंचमंता वाकंडलु वेसे टाइम वस्तुंदी दश दिक्कुल नुंची विषयालु वस्तुंदी चेप्पिनारु दश दिक्कुलोनि रासिनारु वाळ्ळु अंटे इप्पुडु मन करोना अनेदी अन्नि चोट्ल नुंची वच्चेसिंदि करोना अनेदी वच्ची मनमंत वाकंडलु वेसुकोनि मन लाक्डौन् चेसुकोनि कूर्चुन्नाम अदी मीनिंग कीली अंटे वाळ्ळु बीगमनमे बीस मेसम कीली वेस्तारु अनि चेप्पिनारु कीली अंटे कन्नडंलो मन तेलुगुलो बीगमनेसि इंट्लोकी बीगालु वेसुकोनि उंटारु देवस्थानंकंता बीगम पडुतुंदि अन्नारु देवस्थानंलो पूज निलिचिपोयिंदन्नमाट अदन्न निलिचिपोयिंदा अदि नडिसिंदा ఈ టైంలోనే అల్లమ్మ ప్రభు వస్తాడని చెప్పింది అల్లమ్మ ప్రభు వచ్చేటప్పుడు ఇట్లాంటివి నడుస్తావనేసి వాళ్ళు కాలగణం రాసిన కొడైకల్ కాలగణంలో ఉండదు ఇది అది కూడా మన చేసినారు దాన్ని కూడా ఇట్లా మెన్షన్ చేసినారు కొడైకల్ బసవణ్ణ కూడా రాసినది ఇట్లనే ఈ పరిస్థితుల్లో దేవుడు ఎంట్రీ అవుతాడు అని చెప్పింది వీరవహంతరాలు ఎంట్రీ అయ్యే టైం ఇంక చెప్పినారు ఆ మీట చూడి కొడైకల్ ಹೇಳಿದ కాలజ్ఞాన ಜಾತಿ ಜಾತಿಗಳೆಲ್ಲ ಏಕವಾದಿತು విన్ను జ్యోతి బసవేష నాగమనకే అంటే జాతులన్నీ ఒకటే తవన్నమాట జాతులన్నీ ఒకటే పేరుస్తావు ఇప్పుడు ఈ బసవణ్ణ వచ్చే టైంకి అనేసమాట ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అన్నయితంగా జాతులు ఒకటే ఉంటాను కదా శంకర జాతులు అయిపోయిన అందను అన్ని జాతులు కలిసిపోతున్నావు కదా ఇంకా కలుస్తావు అన్నమాట ప్రాణభయం వచ్చేస్తుంది వస్తా విపరీతంగా మనం తట్టుకోలేము కష్టాలు విపరీతమైన రేట్లు పెరుగుతాయని చెప్పినారు విపరీతమైన రేట్లు అయితే ఉండవు ఇప్పుడు మీరు చూసుకోండి మేము 2 years బ్యాక్ చేసినప్పుడు కూడా తక్కువ ఉండే రేట్లు అన్నీ ఇప్పుడు తినే పదార్థాలన్నీ డబల్ రేట్లకు వచ్చేసినాయి డబల్ రేట్లు ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట ఇప్పుడు చూడు నూనెలు కావచ్చు బియ్యం కావచ్చు బెళగచ్చు మిరపకాయలు ఇప్పుడు గోధుమలు అన్నీను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇంకా సక్కత్ రేట్లు అయిపోతాయి కూడా నేను ఫుల్గా రేట్లు అవుతాయి ఇంకా రేట్లు అవుతాయి ఇంకా 3 సంవత్సరాలు ఇదే పని మందే రేట్లు అవుతుండే తినేకెళ్ళి మంచి చేత కొనేకేయలేదు కొందరు ఉపాసం చేయాల్సి వస్తుంది ఇట్లా ప్రస్తుతం వస్తామని చెప్పినారు కాలగ్ఞానంలోనే అది నడుస్తూ ఉందన్నమాట ఇప్పుడు కప్పడియ సేరువలి అప్పణೆಯ పಡಿಸಿದನು అప్పణನ నుడి కేళు తప్పదే 21 ಆನಂದಕ್ಕೆ ಬರುವೆ ಈ ನುಡಿ ತಪ್ಪದು ಕೇಳಂದ ನಂದನ ಸಂವತ್ಸರ 13 ಹೋದ ಮೇಲೆ ಸಂದು ಹೋದ ಮೇಲೆ 780 ಮಂಧರ ಗಿರಿವಾಸ ಮರ್ತಕ್ಕೆ ಬರುತ್ತಾನೆ ಉಸಿಯಲ್ಲವಿದು ಗುರು ಪ್ರಭುದೇವ ಸಾರಿದನು ಚೋಂಡೆ వాళ్ళు 1196 ఏండ్లకి కాలమైన తర్వాత బసవణ్ణ గారు 13 ఆనందనాలు చెప్పినారు ఇక్కడ 780 ವರ್ಷాలు చేసినారు 13 × 6 వేసుకోండి 780 అవుతుంది 780 ఏండ్లకి బసవణ్ణ గారు జననమని రాసినారు అన్నమాట ఈ జననమైనకి 1974 జననమైంది వాళ్ళది 1993లో వీరవహంతరాల జన్మయింది ఇప్పుడు ఎట్లాంటి కాంబినేషన్ అంటే శ్రీకృష్ణదేవరాయలు మహావన్ తిమ్మరసు పెద్దగా ఉంటారు ఆయన కృష్ణదేవరాయల కంటే పెద్ద ఆయన అట్లాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు మన పరిపాలన అప్పాజీ ఉన్నట్లు ఇప్పుడు బసవణ్ణ గారు మనకి అప్పాజీ అట్లా వాళ్ళు అట్లనే కృష్ణదేవరాయలు వచ్చేసి మనకి వీరవహంతరాల తరం అనుకోండి అట్లా ఉంటుంది ముందర భవిష్యత్తు మందే చూడండి ఏం వేసానంటే మడివాళ మాచిదేవరు ವಾಣಿ ಹೇಗೆ ಹೇಳುತ್ತದೆ అంటే ಪರಿದಾರಿ ಕೃತಿಸಾಗ 2032 ಎಂಬ ಸಂವತ್ಸರ ಹೊತ್ತಿಗೆ ಉಳಿದವರು ಬಂದು ಸೇರುವರು ಆನಂದ ಸಂವತ್ಸರ ಕ್ರಿಸ್ತಕ 2034 ಹೊತ್ತಿಗೆ ಒಬ್ಬರುಳಿಯದೆ ಹಾಗೆ ಬರುವವರು ಇಷ್ಟೇ ಅಲ್ಲ ಇದು ಶಿವನ ಡಂಗುರ ಎಂದು ಆತ್ಮವಿಶ್ವಾಸಪೂರ್ವಕವಾಗಿ ಹೇಳುವರು ಈ ಇದರಲ್ಲಿ ಚೋಂಡಿ ಇದು ಚೆಂಬಡದಳು ಇದು ದೇವಣಿ యొక్క డంగూర ఇది సుళ్ళ మాటలు కాదు ఇది భగవంతుడు ఇచ్చిన ఒక శాసనం ఇది వచ్చేది గ్యారంటీ మీరు డంగుర వేసి చెప్పండి చెయ్యెత్తి చెప్పండి కరవెత్తి కూగొంటే చెయ్యెత్తి కూగొండి అని లెక్క అర్థమైంది చెప్పిండేది వాళ్ళు అప్పటికైనా ఇది 100% సత్యం అనేసి వాళ్ళు వచ్చేది గ్యారంటీ వీరవంతరాలు వచ్చే టైం గ్యారంటీ వాళ్ళు డేట్ల ప్రకారం వేసినారు దీనంతాను ఇంక మనకి 3 ఏండ్ల వరకే మనకు టైమింగ్ ఇది ధర్మం చేస్తావు అధర్మం చేస్తావు నీ ఇష్టం అదే ధర్మం చేస్తే ఉలుస్తావు అధర్మం చేస్తే పోతావు 2024 లాస్ట్ గేటు అప్పుడు నక్షత్రమే వచ్చితే మేము ప్రకారంగా ఇవన్నీ గెస్ట్ చేసి దీని ప్రకారం కాలజ్ఞానం ప్రకారంగా ఎబ్బుకుల ప్రకారంగా 2024లో నక్షత్రం రావాల వచ్చిస్తే మనమంతా అదృష్టవంతులే బైరవ బతుకంలో అదృష్టంలే మనం దేవుని చూస్తాం రాజ్యం చూస్తాం శ్రీకృష్ణదేవరాయల రాజ్యం చూస్తాం మనము వీరవహంతరాల జతలో శ్రీకృష్ణదేవరాయలు చూస్తాం విష్ణు ఏలే రాజ్యం మనం చూస్తాం ఎట్లుంటుంది హంపి అంటే చాలా భయభంగా ఉంటుంది హంపి మనం చెప్పలేను అంటూ వర్ణింపచేయాలంది ఇది శ్రీకృష్ణదేవరాయలది హిస్టరీ చేసుకుంటే ఎట్లుండే హంపి అనేది తెలుసుకుంటే దానికంటే ఎక్కువ ఉంటుంది ఇది ఇంకా చాలా బాగుంటుంది అంత బంగారు స్వర్ణయుగము చాలా బాగుంటుంది సక్కత్తుగా ఉంటుంది మీకు యోచనే ఉండలేదు 2024 నక్షత్రం రావాలా ఆ మెట్టది ఇవన్నీ నడిచేది 2034 క్లోజ్ వీళ్ళు చెప్పిన ప్రకారం 2034 ఏ అవతారం ఉంటుంది ఇంకా అందరూ అవతారం తాల్చింటారు రాజ్య పరిపాలన ఒకటి మాకు మిగిలి ఉంటుంది ఇది కాలజ్ఞానం చెప్పిండేది ఇదే ఇది ఎంత మా సొంతం ఏమీ కాదు ఓన్లీ బుక్స్ ఏం చెప్పినారో దాన్ని చెప్పినామంతా మీకు దీనికి కావాల బుక్కులు ఉంటే మీరు బ్రహ్మగారి మఠానికి పోతే వాళ్ళ సొంతము గుడ్లో ఉంటుంది, గుడ్లో సొంతం వాళ్ళకి చేపించిందని తీసుకోండి, మీకు చిక్కుతుంది. ఆమెటిది బసవ కాల నిర్ణయ అనేసిది. ఇది మీకు పీడిఎఫ్ వేస్తే వస్తుంది, యూట్యూబ్లో వేస్తే పీడిఎఫ్ కొడితే వస్తుంది వాపస్. బసవ కాల నిర్ణయ అనేసి కన్నడం చదివేవాళ్ళు మీకు ఎవరికి అర్థమవుతుందో చదువుకోవచ్చు. మోస్ట్లీ రాయలసీమ వాళ్ళు కన్నడం వస్తుంది, అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలకి కన్నడం కొంచెం టచ్ ఉంది, వాళ్ళు మీరు బుక్ తెప్పించుకోవచ్చు. బెంగళూరులో మీకు వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్లో నియర్ నవరంగ్ వెస్ట్ ఆఫ్ కార్డ్ మెయిన్ రోడ్లో వస్తుంది, సర్వీస్ రోడ్లో బసవ భవన్ అంటుంది, బసవ అన్నది భవనం అంటుంది, బసవన భవన్ అంటేసినారు. అక్కడ ఈ బుక్స్ చెప్తుంది బసవ కాల నిర్ణయ అనేసి. మీకు దీన్ని పీడిఎఫ్ అని వాపస్ చేసుకోవచ్చు, బుక్లను తెప్పించుకోవచ్చు, మీకు దొరుకుతుంది. ఇది మీరు కూడా క్లీన్గా దీన్ని సెట్టింగ్ చేసుకొని ఓ కరెక్ట్గా ఉందని మీరు ఆలోచన చేయొచ్చు. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఇది ఈ దేవుడు వచ్చేది అంతా మీకు వివరించినాను. ఇంకా ముందు వచ్చేదంతా భగవంతుని రాజ్యము, అందరూ సుఖశాంతులతో ఉంటారు. 2024 అంతా చాలా బాగుంటుంది ప్రపంచం అంతాను. అంతలోగా ఏమైపోతా అన్నీ అయిపోతాయి, యుద్ధాలు కాయలాలు ఏమంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పటికీ మనమంతా బతికింటే ముందరకు రాజ్యం చూస్తాము. ఇది కాలజ్ఞానం వీర బ్రహ్మేంద్ర స్వామిది. నేను చెప్పినాను సార్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు, నంబర్ ఇచ్చింటాను మీకు, అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓం వీర బ్రహ్మేంద్ర స్వామి నమః.